చేద్దామని చెప్తాను. ప్రభాత్ డైరీ కొనారట 150 రూపీస్లో వెంకట్ గుడిపూడి. ప్రమోటర్లు ఈ డీల్లో రైజ్ చేసిన అమౌంట్నే ఏమన్నా రిటైల్ ఇన్వెస్టర్స్ పంచిపెడతారా? అంత ఫెయిర్గా పంచిపెట్టే వాళ్ళు అయితే ఆ డీల్ని అలా చేయరండి. అసలు వాళ్ళు ప్రభాత్ డైరీలో చాలా గందరగోళం చేశారు. వాళ్ళు డైరీ బిజినెస్ మొత్తాన్ని అమ్మేసి ఓన్లీ 2% బిజినెస్ని ఉంచుకొని ఆ కంపెనీని లిస్టెడ్ కంపెనీగా మిగిల్చి ఆ మనీని వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది వాళ్ళకే తెలియాలి. మనం ఎవరూ ఊహించడం కష్టం, గెస్ట్ చేయడం కూడా చాలా ప్రమాదకరం. సో 150 ఈజ్ ఎ వెరీ హై ప్రైస్. ఇప్పుడు 50 రూపాయలకి వచ్చేసింది. ఐ డోంట్ థింక్ అండి మీ ప్రైస్ రావటం, ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ప్రైస్ అయితే రాదు. యా, గతంలో కూడా ఆ డబ్బులు ఏమన్నా అంటే మీరేమన్నా గెస్ట్ చేస్తారా? ఆ డబ్బులు ఏమన్నా ప్రమోటర్ ఐ డోంట్ థింక్ అండి రిటైల్ వాళ్ళకి ఇస్తారా అనుకోను. నేనైతే అనుకోను, బికాస్ ప్రమోటర్స్ అమ్మిందే వాళ్ళు తీసుకోవటానికి. ఐ డోంట్ సో ఇంతకుముందు హిస్టారికల్గా చూసుకున్నా కూడా ఇట్ నెవర్ హ్యాపెండ్ అండి. సో నా సజెషన్, ఐ డోంట్ నో, మీ ప్రైస్ అయితే డెఫినెట్లీ రాదు అండ్ వాళ్ళు ఏమైనా ఇస్తే మీ అదృష్టం బాగున్నట్టు, అంతకంటే ఏం చెప్పలేమండి. సో ముగ్గురం ఒకే అభిప్రాయంతో ఉన్నాం అంటే ప్రమోటర్ల పట్ల ఎటువంటి నమ్మకం మార్కెట్స్కి ఉంది అన్నదాన్ని ఐ జస్ట్ వాంట్ టేక్ ఏ చిన్న ఒపీనియన్ పోల్ అన్నమాట. సో ఎవరికి కూడా నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి ప్రమోటర్ల సంఖ్య మన దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ ఒకవేళ వీళ్ళు ఏమైనా డిఫరెంట్గా ఉంటే చెప్పలేం. అది అరవింద్ గారు చెప్పినట్లుగా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ప్రస్తుతానికైతే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ప్రభాత్ డైరీకి సంబంధించి.